ఓకే, ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ విషయాలు. రోజు ఏ రోజు ఆ రోజు చదివేస్తే పని అయిపోతుంది. పేపర్లో ఉన్న ప్రధాన అంశాలు, డ్రోన్లతో వరి నాట్లు 70% వాళ్ళ యొక్క ఖర్చు ఆదా. 6 వరుసలు వేస్తాడ వ్యవసాయ యూనివర్సిటీ పరిశోధనలో సక్సెస్ అయింది. డ్రోన్లు నాటేస్తే డ్రోన్లతో వరి నాట్లు అంటే రాబో కాలంలో చాలా, చూడండి ఎటువంటి వంగడాలు వస్తాయి, ఎటువంటి టెక్నాలజీ వస్తుంది అంటే కాలానికి అనుగుణంగా మరి వెళ్ళకపోతే అయ్యే పని కాదు. ఎందుకంటే జనాభా పెరుగుతుంది, పనిచేసే వాళ్ళు తగ్గుతున్నారు, దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అప్డేట్ గురించి చూడండి, ఒకప్పుడు మొబైల్ ఫోన్లు లేకపోయేది, ఇవాళ ఎంత దూరం వచ్చిందో, వస్తుంది అది కూడా ఆస్వాదించాలి. తొందరలోనే అతి దూరమే ఉండదు. 70% ఆదా అంటే చెప్పండి, వాళ్ళకి కావాలి వేసింది ఫస్ట్ వ్యవసాయంలో ఏది ఖర్చు అంతా ఖర్చు దానికి కావాల్సిన సర్వీసులో పోతుంది. వాళ్ళు అచ్చుడు ఎక్కువ నేస్తానే పోయేది, పెట్టుబడి పెట్టుకుంటే పోలేదు కదా, లాస్ట్కి ఎక్కడ ఉంటుంది ఆదాయం వాళ్ళది. ఓకేనా, మరి జాగ్రత్త. ఓకేనా, తొందరనే ఉద్యోగాలు కొట్టుకోండి. సినీ నటుడు చలపతి రావు ఇక లేరు. 1200 సినిమాలు నటించడు, సీఎం దిగ్మంతి వ్యక్తం చేసిండు. ప్రభుత్వ లాంఛనాలతోనే ఏర్పాటు చేయాలతని, ఎందుకంటే అనేక సినిమాలలో సేవ చేసిండు కావున. నేడు హైదరాబాదుకు రాష్ట్రపతి రాక, రాష్ట్రపతి భవన్ బొల్లారంలో ఉంటుంది. 5 రోజులు ఈ విడిది, శీతాకాల విడిది కొరకై తెలంగాణకు రావడం జరుగుతుంది. ఈ ఇందులో శ్రీశైలం, రామప్ప, భద్రాచలం, కొన్ని దేవాలయాల సందర్శన కూడా ఉన్నది. అంటే వచ్చినప్పుడు ఏంటంటే మరి తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని చూడాలి కదా. ఓకేనా, మరి చూద్దాం ఎక్కడెక్కడికి వెళ్తుందో, ఎన్ని దేవాలయాలకు. రాష్ట్రపతి ప్రెసిడెంట్ నేడు హైదరాబాదుకు రాక. శీతాకాల విడిదికి హైదరాబాదు, వేసవి విడిదికి సిమ్లాకు. అది ఆనవాయితీకి వచ్చేటువంటి, ఎందుకంటే ఈ కాలం అక్కడ ఇప్పుడు నార్త్ బాగుండదు. అందుకే చాలా వరకు ఉద్యోగాలకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇటు వచ్చేటువంటి ఉద్యోగాలు అయితే వాళ్ళు మంచి ఆఫీసర్ తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ నిఖిత్ జరీన్ ఫైనల్లో టిఎస్ బాక్సర్ 50 కేజీల విభాగంలో. మరి చూద్దాం రేపటి దాంట్లో, మరి నెక్స్ట్ మ్యాచ్లో ఆల్ ది బెస్ట్ అమ్మ. ఫైనల్కు చేరుకున్నది గోల్డ్ మెడల్ రావచ్చు. ఇది నిర్వహించేటువంటి జాతీయ ఎల్లైట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. దాంట్లో ఫైనల్కు చేరుకుంది, చూద్దాం. ఎందుకంటే ఇంతకుముందు కామన్వెల్త్లో కూడా గోల్డ్ మెడల్ కొట్టుకొచ్చింది తెలంగాణ అమ్మాయి నిజామాబాదు నిఖిత్ జరీన్. ఏ ఆటలో ఈమె ప్రావీణ్యురాలంటే బాక్సింగ్ అని పెట్టకపోతే ఇక మీ అంత దరిద్రలో ఇవ్వలేరు ప్రపంచంలో. ఓకేనా, స్పోర్ట్స్ మ్యాన్స్ ఎవరు ఏంటిది ఏమేమి ఆడుతున్నారు. మన ఎగ్జామ్లో కూడా ఏమడిగింది ఎస్ఐ కానిస్టేబుల్, అలా వాళ్ళ పేరుతోటి వాళ్ళు ఏంటిది ఏ ఆట ఆడుతున్నారు వాళ్ళు. ఇక అది తెలియకుండా వాళ్ళ ఉద్యోగాన్ని పోవడం అంటే ఆహా ఏమి రుచి. టేస్ట్ అట్లాస్ అనేటువంటి సంస్థ నిర్వహించిన దాంట్లో భారత్కు 4వ స్థానం వచ్చింది. అంటే చూడండి, హైదరాబాద్లో నిర్మించిన దాంట్లో అంటే మంచి ఫలితాలే సాధించడం మనం. నిజానికి మన సిటీ కంటే పల్లెటూరు వంటలే కనుక పెట్టినట్లయితే వాళ్ళ ఇంకా అద్భుతమైన రుచులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ కొంచెం ఏం దాంట్లో ఏముండదు, మరి బాగా టేస్ట్ ఉంటాయి. మరి ఏందో మరి పరిస్థితులు, మరి వాళ్ళు ఏమేసి వండుతారు, మరి వాళ్ళు చెయ్యా వాళ్ళు అనేది. ఇంత సిటీలో మనం వండుకుంటాం కానీ పెద్ద టేస్ట్ అనిపోయి కానీ చూడండి ముసలోళ్ళు వండుతారు. వాళ్ళు ఏం వేయరు దాంట్లో, ఏం వేసేది లేదు, వాళ్ళ చేయి గుణం కావచ్చు. మరి దీంట్లో హైయెస్ట్ మహా టేస్ట్ ఉన్నటువంటి ఇటలీ, గ్రీస్, స్పెయిన్, జపాన్, 4వది భారత్. ఇటలీ అంటే మంచి వంటకాల్లో ఇటలీ, గ్రీస్, స్పెయిన్, జపాన్. ఓకేనా, ఇటలీ, గ్రీస్, స్పెయిన్, జపాన్ అంటే మనది 4వ స్థానం ఉంది. ఫస్ట్ కంట్రీ అయితే గుర్తుపెట్టుకోండి ఇటలీ, సోనియా గాంధీ వాళ్ళ దేశం ఇటలీ. ఆరోగ్య భారం సగం. ఈ మధ్యలో ఇన్సూరెన్స్ పాలసీలు బాగా, ఆరోగ్య పాలసీలు పెరుగుతున్నాయట. దాంట్లో హయ్యెస్ట్ ఖర్చు ఎంత వస్తుంది అంటే గ్రూప్ 2 వాళ్ళ లాంటి వాళ్ళకైతే ఇది ఎకనామిక్ సర్వే బాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి గ్రూప్ 2 వాళ్ళ లాంటి వాళ్ళకు. ఓకేనా, అదేవిధంగా జిఎస్లో కూడా ఒక వ్యక్తిని ఎట్లా ఏరియా వేద్దామని చూస్తున్నారు. ఆరోగ్య భారం సగం 4130 కోట్ల తలసారి అంటే ఇక్కడ అయ్యే ఖర్చు ఎంత అంటే ఒక మనిషికి 4130 రూపాయల తలసారి ఆదాయం అంటే ఖర్చు వస్తుంది ఆరోగ్యం మీద 4130. దాంట్లో ప్రభుత్వం ఎంత ఇస్తుందంటే 1687 రూపాయలు ప్రభుత్వం ఇస్తే, దాంట్లో ఓన్గా ఖర్చు పెట్టుకునేది 1982 రూపాయలు తను ఖర్చు పెట్టుకుంటాడు పేషెంట్.
అంటే ఏదైనా హాస్పిటల్ పోయినా ఏదైనా పోయినా వాళ్ళు కొంతమందు రాసేయడం, వాళ్ళు కొన్ని టెస్ట్ చేయడం, దాంతోపాటు వీళ్ళు కొంత అంటే రాష్ట్ర ఖర్చులో ఓకేనా ప్రభుత్వ ఖర్చు ఒక వ్యక్తి మీద ఎంత పెడుతుందంటే 1,687 రూపాయలు 1,687 రూపాయలు. తన ఖర్చు పెట్టుకునే 1,982 1,982 రూపాయలు. మొత్తం 4,130 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక పేషెంట్ ఖర్చు పెట్టి సరాసరి. అందుకే తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, కొంచెం వాకింగ్, కొన్ని వ్యసనాలు తగ్గించుకొని సరి అయిన టైం నిద్రపోయి ఇవన్నీ చేస్తే 4,130 రూపాయలు అంటే చూడండి సరాసరి తెలంగాణలో ఉన్నటువంటి ఆరోగ్య ఖర్చు నేను కేంద్రం ఇచ్చి 4,130 రూపాయలు 1,687 ప్రభుత్వ ఖర్చు, 1,882 ఓను ఒక వ్యక్తి. మొత్తం అసలు ఎన్ని కోట్ల ఖర్చు వచ్చిందంటే దేశంలో 5,96,440 కోట్ల ఖర్చు వచ్చిందండి. 5,96,440 కోట్లు. దాంట్లో సెంట్రల్ స్టేట్ ఖర్చు పెట్టింది ఏంటంటే 2,42,219 కోట్లు ఖర్చు పెట్టింది. 5,96,242 ఖర్చు పెట్టింది. 5,96,242 కాబోయే గ్రూప్ ఆఫీసర్స్ జాగ్రత్త, 5,96,242 ఖర్చు పెట్టింది. 2,42,242,419 ఓనుగా ఖర్చు పెట్టింది ఎంత అంటే 2,87,573 కోట్లు ఖర్చు పెట్టారు జనం. నిన్న కేంద్రం ఇచ్చిన దాంట్లో నివేదికలు ఎంత, మన తెలంగాణ 4,130, 1,687, 1,982 5,96,242, 2,82 అంటే ప్రభుత్వము సెంట్రల్ స్టేట్ కలిసి 242 ఖర్చు పెడితే తన ఓనుగా ఖర్చు అయింది ఎక్కువ మరి కాదా. హాస్పిటల్ పోతే నిజానికి మామూలుగా కాదు కథ, అది ఎంత ప్రభుత్వ హాస్పిటల్ పోయినా వాళ్ళ ఖర్చు ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మన డీజీపీ మహేందర్ రెడ్డి తన పదవి కాలము ముగించడం జరుగుతున్నది. అతనికి తన యొక్క సేవల గురించి ఒక కొత్త పోస్టు ఇవ్వడం జరుగుతున్నది. PSPICCC తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, దీని చైర్మన్గా డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించడానికి ప్రభుత్వము, ఎందుకంటే అంత మంచి తెలంగాణ ఏర్పడ్డాక తర్వాత దశలో మంచి ఒక డీజీపీగా ఒక రక్షణ విభాగంలో ఎలాంటి అల్లర్లు లేకుండా చాలా చేసినవాడు. అతనికై ఒక ప్రభుత్వం ఇతని సేవలు ఇంకా కొంతకాలం కొనసాగించాలని చెప్పేసి అతని సలహాలు మనకు అవసరమని చెప్పి మరి ఏదో ఒక పదవి అయితే ఇవ్వాలి కదా అని చెప్పేసి TSPICCC తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్లో నిర్మించినటువంటి ఇంటిగ్రేటెడ్ కంట్రోల్, రాష్ట్రంలో ఎక్కడున్నటువంటి వ్యవస్థనైనా కంట్రోల్ తీసుకున్నటువంటిది, అంత నెట్ విషయంలో అంత ఉన్నది దాన్ని, దాని పై అంతస్తులో ఇతనికి ఆఫీస్ నిర్మించడం జరిగింది. ఆరే అరేంజ్ చేస్తున్నారు డీజీపీ మహేందర్ రెడ్డికి, సార్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ పుష్పకమల్ దహల్ ప్రచండ ఒక సిపిఎన్ పార్టీకి చెందినట్టు ఒక మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి అతను నేపాల్ ప్రధానిగా, అంటే పక్కదే రాష్ట్రం కావున పక్కదే దేశం కావున మనం కొంచెం సాన్నిహిత్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఒక చిన్నది అయినా మనకు వాళ్ళకు చాక నేపాల్కు మనకు రాకపోకలు చాలా ఉన్నాయి. మన స్వెటర్లు అమ్మాలన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసుకొని అంటే చూడండి ఎంత మనం ఉందో. ఓకేనా, నేపాల్ పిఎం పుష్పకమల్ దహల్ ప్రచండ మెదక్ చర్చిలో నిన్న క్రిస్మస్ వేడుకలు జరిగినాయి. మంత్రి సత్యవతి రాథోడు అనేక మంది అందరూ పాల్గొని వాటిని వేడుకలు జరిపారు. మెదక్ చర్చ్ అనేది ఒక హెరిటేజ్ భవన్, అది ఒక హెరిటేజ్ భవన్. అది దాన్ని నిర్మించింది ఎవరంటే చార్లెస్ వాకర్ ఫాస్నెట్ 1924లో నిర్మించారు. 1924 చూడండి, బ్రిటిష్ వాళ్ళు ఉన్న దాంట్లో అనేక నిర్మాణాలు ధవళేశ్వరం బ్రిడ్జి, పార్లమెంటు భవనం, రాష్ట్రపతి భవనం అనేక నిర్మించారు వాళ్ళు. వాళ్ళ పరిపాలన సౌలభ్యం గురించి వాళ్ళు కొన్ని చేసేపోయారు. ఇక్కడ ఉన్నటువంటి చూడు
చార్లిస్ వాకర్ ఫాస్నెట్ నిర్మిస్తే ఖర్చే కదండి, మరి అది అన్న ఉన్నాయని పట్టకపోతే ఏమైపో. అంటే ఇక్కడ కూడా కొంచెం డెవలప్మెంట్ చేయాలి. ఈడ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళు గుర్తించే విధంగా నిజంగా ప్రాజెక్ట్ ఎందుకు కట్టాలి, కొన్ని భవనాలు ఎందుకు కట్టాలి, ఏ చెట్టు కిందో పరిపాలన చేస్తే అయిపోయింది కదా, అట్లా కాదు, అది కరెక్ట్ కాదు, మంచి విషయమే. మెదక్ చర్చి, చార్లెస్ వాకర్ ఫాస్నెట్. క్రిస్మస్ వేడుకలు వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్, ప్రజెంట్ పోప్ ఎవరు, ఫ్రాన్సిస్, క్రైస్తవులకు అతిపెద్ద పెద్ద పోప్, పోప్ ఫ్రాన్సిస్, ఎక్కడ ఇది, వాటికన్ సిటీ. అతను నివసించడానికి ఉండడానికే ఒక క్రిస్మస్, ఒక క్రిస్టియన్కు అతిపెద్ద అయినటువంటి పోప్ ఎక్కడుంటాడంటే వాటికన్ సిటీ. వాటికన్ సిటీ అనే దానికి జనాభాలో చిన్నది, వైశాల్యంలో చిన్న సిటీ వాటికన్ సిటీ. ఓన్లీ వేరే వాళ్ళు ఉండరు, ఓన్లీ పోపు, పోపుకు సంబంధించిన వాళ్ళే, ఓకేనా, ఒక క్రిస్టియన్స్ మాత్రమే అక్కడ, ఓకేనా, ఉండడానికి వాటికన్ సిటీ. జీకోలో అతిపెద్దది ఇది వాటికన్ సిటీ, చిన్న పట్టణం, చిన్న, ఓకేనా, చిన్నది వాటికన్ సిటీ అనేటువంటిది. ఫ్రాన్సిస్ ఉండడానికి ఉన్నటువంటి వాటికన్ సిటీ. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఐఎన్ఎస్ విక్రాంత్ సెప్టెంబర్2న కొచ్చిలో దాన్ని జాతికి అంకితం చేసిండు. ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క ఖర్చు ఎంత అంటే, ఐఎన్ఎస్ విక్రాంత్ అది 2,000 కోట్ల ఖర్చు. మరి దేశ రక్షణ ఉండాలి కదా, నౌక, అనేక క్షిపణుల ప్రయోగాలకు, అనేక యుద్ధ విమానాలు ఆగడానికి ఐఎన్ఎస్ విక్రాంత్ ఎటువంటిదైనా ముందే రాకముందే పసిపెట్టగలదు యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. నెక్స్ట్ సైన్య నియామకాలు అగ్నిపథ అనేటువంటి ఈ మధ్యకాలంలో సైన్యాన్ని తొందరగానే కొంతకాలంలోనే వాళ్ళను పర్మనెంట్ కాకుండా ఒక వాళ్ళకు హక్కులను కొన్ని తగ్గిస్తూ కొంచెం ఉపాధిని పెంచడం ఉన్నది అని అంటారు. మరి ఏమో మరి దాని తెలియదు కానీ ఉపాధి కల్పిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి స్వల్పకాలంలోనే అలవ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి అలవెన్స్ని వాళ్ళకు ముట్ట చెప్పేసి, అంటే కొద్దిగా ప్రైవేటు పరం అవుతుంది, దీంట్లో కొన్ని కండిషన్ బాగాలేవని నొల్లిపెట్టడం జరిగింది అగ్నిపథలో. కానీ అది పార్లమెంటు అగ్నిపథ అనేటువంటి నియామకం అది సరైనది అని చెప్పేసి వాళ్ళు ఆమోదం జరిగింది, అగ్నిపథ ఆమోదం జరిగింది. ఇక నొల్లిపెట్టుకోవడం వద్దు, సప్పడకపోయి నౌకరి దాంట్లో పోయి ఏదో దాంట్లో జాయిన్ అవ్వడం బెటర్. నొల్లిలు పెట్టద్దు, గుర్తుపెట్టుకోరు, ఎక్కడ కానీ ఉద్యోగాల పట్ల నొల్లిలు పెట్టద్దు. ఓ పెళ్లి వేణం కొట్లాడైతే అని తినాలే, కొట్లాడక్కడ ఉండద్దు, ఓకేనా. అగ్నిపథ యొక్క నియామకానికి సంబంధించినటువంటి బిల్లు ఆమోదం జరిగింది, కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినాయి, రైట్, ఓకే అని చెప్పేసింది. కర్ణాటక ఉడిపి కాలేజీలో ఇజాబ్, ఆ ముఖం మీద ధరించేటువంటి దాని మీద కాలేజీలో ముస్లిం అమ్మాయిలు వేసుకురావద్దంటే దానికి ఊరాట కల్పించింది, అది కోర్టు పర్యవేక్షణలో ఉన్నది. కోర్టు సమాధానం చెప్పేంత వరకు వాళ్ళను, వాళ్ళకు ఆచారం, వాళ్ళ ఆచారం, దానికి కోర్టు ఏం సమాధానం చెప్తుందో వేచి చూద్దాం. ఏ రాష్ట్రంలో జరిగింది ఇది ఇజాబ్ అనేటువంటిది అని అడిగిండు. ఏ రాష్ట్రంలో జరిగింది, ఎక్కడ, కర్ణాటక ఉడిపి కాలేజీలో జరిగింది, ఓకేనా. అక్కడటువంటి టీచర్ తీస్తేనే లోపలికి రావాలి అని అంటే అక్కడ కొద్ది మత ఘర్షణ జరిగినట్టుగా, వాళ్ళ కులం, కుల మతానికి, ఆ కాలేజీకి, రెండోది అది దేశానికి మొత్తానికి అని, అది కొంచెం చిన్న ఇష్యూ అది కర్ణాటక ఉడిపి కాలేజ్. గుజరాత్ మోర్చిలో వంతెన కూలి 138 మంది, ఒక షేద్ సంఘటన అక్టోబర్30న జరిగినదంట. అది బ్రిటిష్ కాలం నిర్మించిన వంతెనే, మోర్చలో నిర్మించినటువంటి వంతెన, అది బ్రిటిష్ కాలంది, మరమ్మతులు చేశారట కూలిపోయి, ఓకేనా. క్రికెట్లో నిన్న ఇండియా బంగ్లాదేశ్లో 2-0 సిరీస్ను 2వ గేమ్ గెలుపొందడం జరిగింది. మరి రెండుకు రెండు గేమ్లకు వాళ్ళు 0, మనమే గెలిచినాం, ఓకేనా. క్రికెట్ ఇండియా బంగ్లాదేశ్లో ఇండియా, ఓకేనా, అశ్విన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చూడండి. సిరీస్ మన కైవసమే జరిగింది, చూడండి. డ్రోన్లతో వరి నాట్లు 70% ఆదా. చలపతిరావు మంచి సినీ నటుడు లేరు. హైదరాబాద్కు రాష్ట్రపతి బొల్లారంలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్కు 5 రోజులు ఉంటారు. శ్రీశైలం, భద్రాచలం, రామప్ప దేవాలయాలను సందర్శించడానికి, కొన్ని దేవాలయాలు సందర్శించడానికి
సందర్శిస్తాను దాంట్లో ఉన్నది. నిఖిత్ జరిగిన ఫైనల్లో అమ్మ ఆల్ ది బెస్ట్, చూద్దాం రావాలని నీకు. జాతీయ హెల్లైట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఆహా ఏం రుచిలో మనకు ఇటలీకి ఫస్ట్ ప్లేస్ వస్తే మనది నాలుగో ప్లేస్, మన నాలుగో ప్లేస్. మనం హైదరాబాద్లో జరిగిన వంట రుచిలో టేస్ట్ అట్లాస్లో ఆరోగ్య భారం సగం. ఒక వ్యక్తి సరాసరిగా ఖర్చు పెట్టేటువంటిది 4130 రూపాయలు ఖర్చు పెడతాడు, దాంట్లో 1687 ప్రభుత్వం భరిస్తే 1982 తను. అంటే 1687 1982 జాగ్రత్త జాగ్రత్త. ఓకేనా, 4130 రూపాయలు ఒక వ్యక్తి సరాసరి ఖర్చు పెట్టేది సంవత్సరానికి. అంటే నివేదిక, కొత్త నివేదిక ఇచ్చింది నా కేంద్రం. దాంట్లో ప్రభుత్వం మొత్తం దేశం మొత్తం అయినా ఖర్చు 5,96,446,000 దాంట్లో 242,219,000 కేవలం సెంట్రల్ స్టేటు, 287,573 తన సొంత ఖర్చులు పెట్టుకుని జనం ఖర్చు పెట్టుకుంటుంది. తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్గా డీజీపీ మహేందర్ రెడ్డి. నెక్స్ట్ నేపాల్ ప్రధానిగా పుష్ప కమల్ దహాల్ ప్రచండ. మెదక్ చర్చి కట్టింది చార్లిస్ వాకర్ ఫాస్నెట్ క్రిస్మస్ వేడుకలు వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ ఐఎన్ఎస్ విక్రాంత్ సెప్టెంబర్ 2 2,000 కోట్లతో జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి. సైన్య నియమక అగ్నిపథ్ బిల్లు ఓకే. కర్ణాటకలో ఉడిపి కాలేజీలో జరిగినటువంటి ఇజాబ్ పైన ఓకేనా, ఒక ముస్లిం అమ్మాయి యొక్క పైన ఇజాబ్ ధరించడం పైన అది కోర్టు పార్వంలో ఉంది, అప్పటి వరకు ఎలాంటి ఏమనద్దు వాళ్ళని అని చెప్పేసి. గుజరాత్ మోర్చ్లో 30 బ్రిడ్జి గురి 138 బంగ్లాకు ఇండియాకు ఉన్నటువంటి టెస్ట్ క్రికెట్ కైవసం చేసుకున్నది 2-0. ఓకే, ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్, లైక్ ఓకేనా, షేర్ చేయండి. థ్యాంక్ యూ.